అంగన్వాడీ సెంటర్ పనితీరుపై అసంతృప్తి చెందిన గ్రామస్తులు గ్రామస్తులంతా ఏకమై అంగన్వాడీ అధికారులకు ఫిర్యాదులు అందించిన వైనం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చీపురపల్లి గ్రామ పంచాయతీ అచ్చయ్యపాలెం గ్రామం నందు అంగన్వాడీ సిబ్బంది పనితీరుపై గ్రామస్తులంతా ఏకస్తులై ఆగ్రహం చెందిన వైనం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే అంగన్వాడీ పిల్లలకు సరైన ఆహారం అందించడం లేదని, ఆట వస్తువులు ఇవ్వడం లేదని, పాడైన గుడ్లు ఇవ్వడం వలన పలు రకాల రోగాల బారిన పడుతున్నామని, పిల్లలకు ఫ్యాన్ వేయించడం కొరకే డబ్బులు వసూలు చేశారని ముగ్గల్ల సెక్టార్ సూపర్వైజర్ కె మోహన్లక్ష్మి గ్రామస్తులంతా ఒకటే ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా అంగన్వాడీ సూపర్వైజర్ విఆర్ఓ పుల్లారావు, జిఎంఎస్కే ఎం పార్వతి తదితర అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో సూపర్వైజర్ మోహన్లక్ష్మి మాట్లాడుతూ, ఈ అంగన్వాడీ టీచర్ బందులి వెంకటలక్ష్మి ఆయమ్మ గూదే అరవాలమ్మలపై ఈ గ్రామస్తులు ఇచ్చిన వ్రాతపూర్వక ఫిర్యాదులను సిడిపిఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. అంగన్వాడీ సెంటర్స్ నందు పనిచేసే టీచర్ సంబంధిత సిబ్బంది అంగన్వాడీ పిల్లలకు గ్రామస్తుల విషయంలో సరైన విధంగా విధులను నిర్వహించకపోతే సంబంధిత ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో దోరా సలోమణి, బుల్లింకల వరయ్య, పేరుబోయిన మంగ, గ్రామ వాలంటీర్స్ ఎం సంజీవ్ కుమార్, వి వీరబాబు, బి ప్రసాద్, మానెల్లి త్రిమూర్తులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గిల్లా శ్రీను, గోపిశెట్టి తులసీరాం, పలువురు గ్రామ ప్రజలు, అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు పిఎస్ బాబు అండి. తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండలం చిప్పుపల్లి పంచాయతీ అచ్చిపల్లి గ్రామం అండి. మాది మాదొక విలేజ్ గ్రామం అండి. చాలా సంవత్సరాలు బట్టి మేము ఇక్కడే ఉంటున్నామండి. కొన్ని సంవత్సరాలు బట్టి మాకు ఇలాగా ఈ అంగన్వాడీలో ఈ ప్రాబ్లం వచ్చిందండి. పప్పు కానీ, నూనె కానీ, కోడిగుడ్లు కానీ, పాలు కానీ ఇవన్నీ కూడా కల్తీ జరుగుతున్నాయండి. ఈ బెల్లం సాంబార్లు వేసి సాంబార్ కాసేస్తున్నారండి. రసం సాంబార్ అసలు బాగుంటలేదండి. నా పేరు దోర సులమణి అండి. మాది అచ్చిపొలం గ్రామం అండి. గత 6 నెలలు బట్టి మాకు పిల్లలకి సరిగ్గా ఫుడ్ పెట్టలేదండి. పుచ్చిపోని కందిపప్పు అవి భోజనం పెడుతున్నారండి. మేము ఏదన్నా అడిగితే మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదండి. గుడ్లు ఇచ్చారండి. పోయిన నెల 1 నెల గుడ్లు ఇచ్చారు. 30 గుడ్లు అండి. మొత్తం అందులో పురుగులు తప్ప ఏమీ లేవండి. మాది అచ్చిపొలం గ్రామం సీతానగరం మండలం. మా పిల్లలేమో బడికి పంపుతున్నామండి. బడుగు పంపుతుంటేనేమో కందిపప్పు నిండా పురుగులు ఉంటున్నాయండి. రైస్లో కూడా పురుగులు ఉన్నాయండి. పదార్థాలు బాగోలేని విధంగా బడిలో కూడా అలగా పెడుతున్నారు మాకు. మేమేం పిల్లల తల్లి లేకుండా కానీ బాగున్నా బాగోకుండా పెట్టేస్తున్నారండి. మా గుడ్లు కూడా అండి 4-5 నెలల పాటు నుంచి కూడా గుడ్లు నాడమని పంపుతలేదండి. ఆ గుడ్లు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే పురుగులు పెట్టేసి ఉంటున్నాయండి. ఇదేంటో ఎలా పంపుతున్నారని అంటే ఇలా కాదు, ఈసారి చూడండి అలగలు కంటారని అలాగే 2-3 సార్లు చూసామండి. అయినా కానీ గుడ్లు బాగోలేదండి. మరి ఇలాగ మేడం గారికి విఆర్ఓ గారికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. పిల్లలు కూడా బడికి పంపుతుంటే కానీ పిల్లలు కూడా చూడలేదండి. పిల్లలు కూడా బడికి రాలేదని మొక్క కూడా అడగలేదండి. పిల్లలు కూడా ఇంటికి వచ్చి తీసుకెళ్తుంది. పిల్లలు పట్టుకున్నాం కొట్టేస్తుందండి. బడిలోకి వచ్చాక ఆట వస్తువులు కానీ పైన చేయమని పదార్థాలు పంపినా కానీ పెడతలేదండి. ఆట వస్తువులు పిల్లలు తీసుకుంటే పిల్లలు పట్టుకుని కొట్టేస్తున్నారండి. పైనుంచి పంపినారో తెలియదండి. ఆకుకూరలు కూడా ఏం పెడతారు, రోడ్డు పొప్పేసే పెడుతుందండి. తీసుకురండి 10 ఇంటికి 11 ఇంటికి ఆ లోపకి వస్తారండి. మళ్ళీ 12-5 గంటలకి బడి వదిలేసి వెళ్ళిపోతారండి. చెప్తలేదండి. మామూలుగా అన్నం పెట్టేసి అండి పొడుకోబెట్టేస్తున్నారండి. బడిలో నుంచి అండి కుర్చీలు పంపినా లేకపోతే పైనుంచి బోడని పంపినా కంటే ఏం కూడా పెడతలేదండి. అచ్చిపాలెం నాగంపల్లి పంచాయతీకి వస్తుంది. అచ్చిపాలెం అని అంగన్వాడీ సెంటర్లో ఇక్కడ స్టాక్లు అవి సరిగ్గా ఇవ్వట్లేదని నిన్న ఉదయం నాకు గ్రామస్తులు ఈ అంగన్వాడీ సెంటర్ పరిధిలో లబ్ధిదారులు ఫోన్ చేస్తున్నారు. దాని మీద నేను ఇవాళ సడన్గా వచ్చి విజిట్ చేయడం జరిగింది. మన గ్రామ సచివాలయం సిబ్బంది, తర్వాత విఆర్ఓ గారు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చి మన గ్రామస్తుల అభిప్రాయం అంతా తీసుకోవడం జరిగింది. అయితే స్టాక్లు అవన్నీ వెరిఫై చేస్తే వాళ్ళు ఎఫ్సీఆర్ ప్రకారం అంటే డైలీ ఇష్యూ తీసే ఎఫ్సీఆర్ ప్రకారం చూస్తే నాకు ఒక 29 కేజీలు రైస్ను ఆయిల్ ఒక్క ప్యాకెట్ ఆయిల్ ఎక్సెస్ కనిపించింది. కాకపోతే లబ్ధిదారులు అందరూ కూడా స్టాక్స్ అవన్నీ సక్రమంగానే వాళ్ళకి అందుతున్నాయని చెప్తున్నారు.
సో వాళ్ళని ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఏమున్నాయనేది నేను రాతపూర్వకంగా కంప్లైంట్ తీసుకున్నానండి. దీని మీద నేను ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఈ విషయాన్ని నా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను ఎంక్వైరీ చేస్తే గట్టిగా కసురుతున్నారు, సరిగ్గా పిల్లల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టు. దాని మీద నేను యాక్షన్ తీసుకుంటాను సార్. అంతా ఎంక్వైరీ చేసి నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, నా పై అధికారులు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న వర్కరు మీటింగ్కి వెళ్ళడం వల్ల కాయగూరలు అవి తీసుకురాలేదని, అందువల్లే పప్పుచారు పెట్టానని, లేకపోతే డైలీ అన్నీ వేస్తున్నామని వర్కరు హెల్పర్ అడిగారండి. అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. రిటర్న్గా లెటర్ ఇస్తున్నారు, తీసుకుని దాని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఏప్రిల్ నెలలో స్టాకు, అది మే నెలలో వచ్చిన స్టాకు ఏప్రిల్లో ఎక్స్పైర్డ్ డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్తో ఉంది. యాక్చువల్ ప్యాకెట్ వచ్చి దాని మీద 6 మంత్స్ వాడచ్చు అని చెప్పి ఉంటుంది సార్. ఇన్ కేసు 6 మంత్స్ లోపల ఏమైనా డ్యామేజ్ అయితే దాన్ని వాడద్దని మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం సార్. అది కొంచెం పట్టుపట్టినట్టు ఉంది. అలాంటి స్టాక్ అసలు వాడకూడదు సార్. దీని కూడా యాక్షన్ తీసుకుంటాం. అంగన్వాడీ సెంటర్లో గుడ్లు పాడైనవి అని సూపర్వైజర్గా మాకు ఫోన్ చేస్తారు సార్. వీళ్ళు ఎక్కడైనా డ్యామేజ్ వస్తే వెంటనే మేము కాంట్రాక్టర్తో మాట్లాడి ఆ ఎగ్స్ రీప్లేస్ చేస్తున్నాం సార్. ఇన్ కేసు ఎక్కడైనా మిస్టేక్ ఇక్కడ ఈ సెంటర్లో కూడా అలాగే జరిగినప్పుడు మేము వెంటనే ఆ ఎగ్స్ రీప్లేస్ చేయించాం సార్. ఆ మా బాగున్న స్టాకే మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సార్. ఎక్కడ కూడా డ్యామేజ్ స్టాక్ అయితే బయటకు ఇష్యూ చేయం సార్. డ్యామేజ్ స్టాక్లో చూపిస్తాం. 5 పాల ప్యాకెట్లు మిగిలినాయి సార్. 5 పాల ప్యాకెట్లు యాక్చువల్గా 1 తారీఖు నుంచి ఆవిడ ఇష్యూ తీయాల్సి ఉంది. కానీ 5 పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా, పిల్లలకి ఎటు సరిపోవని ఈవిడ ఖర్చు పెట్టలేదని చెప్తున్నారు. కానీ ఎఫ్సిఆర్లో 5 ప్యాకెట్లు ఉన్నాయి, అక్కడ ఉండడం కూడా 5 ప్యాకెట్లు ఉన్నాయి.